Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సుప్రీం కోర్టులో రఘురామకు ఎదురు దెబ్బ, జగన్ సర్కార్కు భారీ ఊరట. జగన్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఋషికొండపై టూరిజం భవనాల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఋషికొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చదును చేసిన ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిధిగా నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపింది. త్రవ్వకాలు చేసిన ప్రదేశంలో నిర్మాణాలు చేయొద్దన్న సుప్రీంకోర్టు కేసులోని మెరిట్స్పై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదంది. ఋషికొండ ప్రాజెక్టు కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని తేల్చిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదని హితవు పలికింది. హైకోర్టు ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలతో యంత్రాంగం గందరగోళంలో ఉందని, హైకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి వరకు ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచన చేసింది. గతంలో రిసార్ట్ ఉన్న ప్రాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరగడానికి వెసులుబాటు కల్పించడంతో ప్రభుత్వానికి రిలీఫ్ దక్కింది. నరసాపురం ఎంపీ రఘురామ గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్పై మే నెల 6వ తేదీన ఎన్జీటీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అలాగే ఋషికొండపై త్రవ్వకాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించింది. నెల రోజుల్లో నివేదిక అందించాలని ఎన్జీటీ కమిటీని ఆదేశించి తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి త్రవ్వకాలు జరపరాదని ఎన్జీటీ ప్రభుత్వానికి చెప్పింది. అంతేకాదు, రఘురామ గత ఏడాది ఎన్జీటీ చైర్మన్ ఆదర్శ్ కుమార్ గోయల్కు దీనిపై లేఖ రాశారు. ఋషికొండ ప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘన జరుగుతోందని, అక్కడ అక్రమ త్రవ్వకాలు నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. పర్యాటక శాఖ, పట్టణ మున్సిపల్ శాఖ అమలులో ఉన్న పర్యావరణ అనుమతులు, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం విశాఖ ఋషికొండ త్రవ్వకాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఋషికొండ త్రవ్వకాలపై ఎన్జీటీ ధర్మాసనం ఇచ్చిన స్టేను కోర్టులో సవాల్ చేసి పర్యావరణ అనుమతులన్నీ పొందిన తరువాతే ఋషికొండలో త్రవ్వకాలను చేపట్టినట్లు తెలిపింది. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా త్రవ్వకాలు నిర్మాణాలు చేపడతామని పిటిషన్లో ప్రస్తావించింది. ఇప్పుడు కోర్టు విచారణ జరిపి తీర్పును వెల్లడించింది.